మీరంతా అనంత శక్తి సమన్వితమైన ఆత్మస్వరూపులుగా భావించుకోండి. ఎలాంటి శక్తి ప్రకటితమవుతుందో చూడండి. జ్ఞానమే శక్తి అని లోకోక్తి కదా. జ్ఞానంతోనే మనం శక్తివంతులం అవుతాము. మనిషి తనను తాను అనంత శక్తి సమన్వితుడిగా బలసంపన్నుడుగా తెలుసుకోవాలి. మనిషి స్వస్వరూప ఆదిత్య సర్వజ్ఞుడు శక్తి సర్వశక్తిశాలి. ఇది అతను తప్పక గ్రహించాలి. తన ఆత్మస్వరూపాన్ని గ్రహిస్తున్న కొద్దీ మనిషి ఈ శక్తిని అధికంగా ప్రకటితం చేయగలుగుతాడు. బంధాల నుండి విడివిడి ముక్తుడవుతాడు. ఆత్మ ఎన్నడూ జన్మించింది లేదు, ఎన్నడూ మరణించదు. మనం మరణిస్తామన్న భావన, చావుకు భయపడటం వంటివి కేవలం మూఢనమ్మకాలు. మనం దీన్ని చేయగలం, దానిని చేయలేమని భావాలు కూడా భ్రాంతి జనితలే. మనం అన్నింటినీ చేయగలము. వేదాంతం మనిషికి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండటం ప్రప్రథమ విషయంగా ప్రబోధిస్తుంది. మన ఆత్మమనత్వాన్ని మనం విశ్వసించకపోవడమే నాస్తికత అని వేదాంతం సంబోధిస్తుంది. అనేకులకు ఈ భావం మహాదారుణంగా తోస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఆదర్శం మనకు చేరుకోగలిగింది కాదని కాదని చాలామంది భావిస్తారు. కానీ ప్రతి మనిషి దీన్ని పొందగలడు అని వేదాంతం నొక్కి ఒక్కాణిస్తుంది.